నమస్కారం. రాజయోగం కార్యక్రమానికి స్వాగతం. తెలుగు మీడియా రంగంలోనే మొట్టమొదటిసారిగా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది భారత్ టుడే. కేరళలో ప్రసిద్ధి పొందిన మంగళ ప్రశ్న ద్వారా గవ్వల శాస్త్రంతో మనకున్నటువంటి జాతకపరంగా జ్యోతిషపరంగా సందేహాలని నివృత్తి చేస్తోంది. మనతో పాటు రాజ్గురు గారు ఉన్నారు. మరిన్ని వివరాలు రాజ్గురు గారితో మాట్లాడుతూ తెలుసుకుందాం. మీకు ఎటువంటి సందేహాన్ని సరికింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేసి మీ మీ సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం గురువు గారు. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమో చెప్పండి. అలాగే రాజ్గురు గారు మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుంటారు. నమస్తే అండి. హలో, మీ పేరు? విజయ గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కొంచెం పెద్దగా మాట్లాడండి, ఫోన్ దగ్గరగా పెట్టుకొని అలాగే టీవీ వాల్యూమ్ కూడా మ్యూట్ లో పెట్టేసండి. ఓకే అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ వారి పేరు చెప్పండి. వెంకటరమణ. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సూటిగా ఒక్కటే ప్రశ్న అడగండి. ఇల్లు అమ్మాలి అనుకుంటున్నారా? ఓకే అండి, మీ వారి నక్షత్రం రాశి తెలుసా? ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి. ఓకే అండి, రాజ్గురు గారు పరిష్కారాన్ని తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. అమ్మా నమస్తేనమ్మా. విజయ గారు, ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది ఒకసారి చెప్తారా? సరే, అది అది ఒక నంబర్ చెప్తారమ్మా, ఇంటి నంబర్ చెప్తారా? సరే చెప్పండి మళ్ళీ ఒకసారి. 6-2-43 ఓకే అండి. లాభాధిపతి కుటుంబదల్లి అష్టమదల్లి హలో నమస్తేనమ్మా. విజయ్ గారు, ఇల్లు కొంచెము ఆ స్థానం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయం. ఇప్పుడు విశాఖ నక్షత్రము ఆ ఒక ఇది స్థానం ఏముందో ప్లేస్ ఏముందో కొంచెం ఇబ్బందికరంగా, సర్పము అక్కడ ఛేదించబడిన అన్నట్లు ఒక కొంచెం దోషం కనబడే విషయమమ్మా. కాబట్టి అది వ్యాపారానికి ఇబ్బందికరంగా మారింది, మా అమ్మడానికి చాలా ఇది ఉంది, లేదనట్లేదు. ఒకటి విషయం చెప్తాను వినండి, ఒక 60,000 సుబ్రహ్మణ్యేశ్వర మూల మంత్రాలు జపాలు ఉన్నాయమ్మా. ఆ 60,000 ఆరు సంఖ్య నుండి షష్ఠీ తిథి అన్నారు. అలాగా ఆ మట్టిని అక్కడ ప్లేస్లో ఉన్న మట్టిని తీసుకొని అక్కడ కలశంలో అలాగే పెట్టేసి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆహ్వానించి ఆ రకంగా 60,000 సుబ్రహ్మణ్యేశ్వర మూల మంత్రాలు జరిపించి మళ్ళీ అక్కడ అదే స్థానంలో అక్కడనే వేసేయండి. అలా చేశారంటే ఆ స్థానానికి ఆ భూమికి అక్కడుండ జాగకు బలం వచ్చేస్తుంది. అప్పుడు అది క్రయానికి విక్రయానికి అలా వ్యాపారానికి పెడితే అది ఇది లేకపోతే చాలా ఇబ్బందికరంగా వచ్చే ప్రశ్నలు. అది ఒక్కటి ఖచ్చితంగా జరిపించండి అమ్మ. శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి, క్రాంతిమయి గారు. నమస్తే అండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? క్రాంతిమయి గురించి అడగడానికి చేశానండి. ఓకే అండి, క్రాంతిమయి గారు తను మెడిసిన్ చదవాలనుకుంటుంది. తను మరి చదవగలదా, సీట్ వస్తుందా లేదా అని అడుగుదామని చేశానండి. ఓకే అండి. నక్షత్రం వచ్చి మృగశిర నక్షత్రం అండి, రాశి తెలియదు. ఓకే, మృగశిర నక్షత్రం, రాశి తెలీదు. ఓకే అండి, క్రాంతిమయి. క్రాంతిమయి మృగశిర నక్షత్రం. మెడిసిన్ సీట్కి రాసారా అండి ఎగ్జామ్? ఎంసెట్ రాసారండి. ఓకే అండి, ఓకే అండి, తప్పకుండా. రాలేదు, మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకుని రాస్తారు, మళ్ళీ వస్తుందా రాదా అని.
తప్పకుండా అండి. రాజ్ గురు గారు పరిష్కారం తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా ఉండండి. హోదా శాఖ నక్షత్రం అమ్మ, లాంగ్ టర్మ్ తీసుకోవాల్సిందే. అవునమ్మా, అవునవును, పోయింది. ఇక్కడ 9వ స్థానాధిపతి అంటే డిగ్రీ అంటే ఎంబీబీఎస్ అంటే ఎంసెట్ ఇలాంటివి ఏమి ఉన్నాయో అక్కడ ఉండే విషయము. 1000 స్థానంలో చంద్రుడు ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో, ఇంకా కొన్ని క్షణాలు ఆయన వెంబడినే అంటే 12:30కి 3వ పాదము అయిపోయి 4వ పాదంలో చంద్రుడు ప్రవేశిస్తాడు అంటే ఎట్టి పరిస్థితుల్లో లాంగ్ టర్మ్ తీసుకోవాల్సిన విషయమే అనే ప్రసక్తి. కాబట్టి అదే చేయించండి అమ్మా. శుభం తీసుకుంటే అవుతుందా అండి? అవుతుందమ్మా, వస్తుంది. చేయించండి, అవుతుంది, వస్తుందమ్మా. లాంగ్ టర్మ్ తీసుకొని కోచింగ్ తీసుకొని అలాంటివి చేయండి అమ్మా, వచ్చేస్తుందమ్మా, ఏమి ఇబ్బంది లేదు. ఏమన్నా పూజలు చేయించుకోమంటారండి? అలాంటిది ఏమి ఇబ్బంది లేదమ్మా, ఏం లేదు. శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు మధుసూదనాచారి అండి. ఓకే అండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే అండి, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సూటిగా ఒకటే ప్రశ్న అడగండి. ఏం లేదు, ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, ఉద్యోగం బాగానే ఉంది, గవర్నమెంట్ ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఓకే అండి, ఆర్థికంగా స్థిరపడాలి అంటే ఏం చేయాలి అని తెలుసుకోవాలి అనుకుంటున్నారు? తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే అండి, మీ రాశి నక్షత్రం చెప్పండి. కుంభరాశి, శతభిష నక్షత్రం. కుంభరాశి, శతభిష నక్షత్రం. ఓకే అండి, మధుసూదనాచారి కుంభరాశి, శతభిష నక్షత్రం. రాజ్ గురు గారు పరిష్కారం తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. స్వామి నమస్తే. ధనస్థానము అలాగే రుణస్థానాధిపతి లాభంలో ఉన్నాడు. రుణస్థానాధిపతి లాభంలో ఉన్నాడంటే అప్పులు అవుతున్నాయి స్వామి మీకు, అవునా? అవునండి. చాలా అప్పులు చాలా ఎక్కువ వస్తున్నాయి, ఎక్కువ చేసుకుంటున్నారు, అలాంటి పరిస్థితి ఏర్పడిందమ్మా. ఏమండి? దానికి మీరు ఖచ్చితముగా సర్పశాంతినే జరిపించుకోండి స్వామి. ధనస్థానంలో కూడా ఇక్కడ కుజుడు, అలాగే రుణస్థానాధిపతి, ఈ తులాలగ్నానికి రుణస్థానాధిపతి గురుడు కూడా లాభంలో ఉన్నాడు. అంటే ఆ బాధాస్థానంలో సర్ప కారకుడైన రాహుతో పాటు ఉన్నాడు. కాబట్టి మీకు లోన్స్ అవుతున్నాయి అంటే రుణాలు చాలా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో సర్పదోషాన్ని అంటే సర్పశాంతిని జరిపించుకోండి. ఇంట్లోనే ఖచ్చితంగా ఆశ్లేష బలి అని ఒక క్రమం ఉంది, ఆ ఆశ్లేష బలి వేసేసి దాంట్లో 81 దేవతా సర్పాలని ఆహ్వానించి అక్కడ ఆ శాంతిని జరిపిస్తారు. అలాంటిది జరిపించుకోండి స్వామి, ఖచ్చితంగా రుణ బాధలు తగ్గిపోతాయి. శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, అనురాధనా? అవునండి. ఓకే అండి, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో మీ ప్రశ్నని సూటిగా అడగండి. నమస్తే గురువు గారు. నమస్తే. గురువు గారు, నేను బిఈడి చేస్తున్నానండి, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నానండి. మీ రాశి నక్షత్రం చెప్పండి ఒకసారి. నాది అనురాధ నక్షత్రం సార్, వృశ్చిక రాశి. అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి. అనురాధ. ఓకే అండి, రాజ్ గురు గారు పరిష్కారం తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే సార్. మీకు గవర్నమెంట్ పర ఉద్యోగము వచ్చేది చాలా ఇబ్బందికరమైన విషయము. స్పష్టంగా మీరు ప్రైవేట్ రంగంలోనే దాంట్లో ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ ఇలాంటిది ఏముందో దాంట్లో ఖచ్చితంగా చేయండి, చాలా బాగుంది, బాగా రాణిస్తారు. కానీ గవర్నమెంట్ పర ఉద్యోగం అనేది కనపడే యోగము. దశమాధిపతి రాహుతో పాటు తృతీయంలో ఉన్నాడు దశమాధిపతి. మిథున లగ్నానికి దశమాధిపతి గురుడు,
కాబట్టి ఆయన మిత్రక్షేత్రంలో చాలా బలంగా ఉన్నాడు. కాబట్టి మీరు ఆ ఒక్క రంగాన్నే ఎంచుకోండి, అలాగే చేయండి, చాలా బాగుపడతారమ్మా. శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. నా పేరు హేమంత్ కుమార్ అండి. హేమంత్ కుమార్ గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు మీద. ఓకే అండి, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో ఒకటే ప్రశ్న సూటిగా అడగండి. ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, గవర్నమెంట్ జాబ్ వస్తున్నారా? ఓకే, గవర్నమెంట్ కి ప్రయత్నాలు చేస్తున్నారా? అవునండి, చేస్తున్నాం. ఓకే అండి, మీ రాశి నక్షత్రం చెప్పండి. రాశి కర్కటక అని తెలుసు అండి. ఓకే అండి, పర్వాలేదండి. హేమంత్ కుమార్ గారు, గురువు గారు పరిష్కారం తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. స్వామి నమస్తే. హేమంత్ కుమార్ గారు, మీకు గవర్నమెంట్ పర ఉద్యోగము రావడానికి చాలా ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. లగ్నాధిపతి దశమంలోనే, అంటే వృత్తి స్థానంలోనే, అంటే గవర్నమెంట్ పరమైన ఉద్యోగము ఖచ్చితంగా వచ్చే ప్రసక్తి లగ్నంలో, అంటే కుంభలగ్నంలో కేతు సంచారం కొంచెము అక్కడ కేతు వల్ల విఘ్నము, గణపతి వల్ల విఘ్నము అనే ప్రశ్న. కాబట్టి ఒక 7 మంగళవారములు గణపతి ఆలయ స్వామి వెళ్ళేసి అక్కడ ఖచ్చితముగా సంకల్పము అర్చనము చేయించి ఒక్క కొబ్బరికాయని స్వామివారికి సమర్పించండి. ఖచ్చితముగా 7 మంగళవారములు జరిపించండి. ఇలా ఖచ్చితముగా వచ్చే యోగము బాగా బలంగా ఉంది స్వామి. శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. లాలీబాబు. లాలీబాబు గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. ఓకే అండి, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సూటిగా ఒక్కటే ప్రశ్న అడగండి. నమస్తే గురుజీ. నమస్తే. నాకు చదువులో కొంచెం ఒడిది ఉడుకులు, అదే విధంగా చదువు కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన అవకాశం చేతి సరిపోతూ ఉంది, చేతిలోకి వచ్చి సరిపోతుంది. ఎందుకని జరుగుతుందో అర్థం లేదు. మీ ప్రశ్నని కొంచెం స్పష్టంగా చెప్పండి. అంటే వృత్తిపరంగానా లేకుంటే భవిష్యత్ పరంగానా ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా కొంచెం స్పష్టంగా చెప్పండి. అంటే అది వృత్తిపరంగానా? వృత్తిపరంగా స్థిరమైన ఉద్యోగం అనేది ఎప్పుడు వస్తుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే, మీ రాశి నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదండి, మేష రాశి. ఓకే అండి, లాలీబాబు గారు, రాజ్గురు గారు పరిష్కారం చెప్తారు, మీరు శ్రద్ధగా వినండి. స్వామి నమస్తే. ఇక్కడ విషయం అంటే మీరు ఏ ఆపర్చునిటీ అదృష్టము అది వచ్చితే చేయి జారిపోతుంది సప్తమంలో, అంటే భాగ్యాధిపతి సప్తమంలోనే ఉన్నాడు. ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే లగ్నంలో మాంది అనే ఒక ఉపగ్రహం నిలబడుతుంది, దాని వలన మీకు ఎలాంటి ఒక పురోభివృద్ధి అనేది, అభివృద్ధి అనేది, అలాంటి ఛాన్స్ అనేది దొరకట్లేదు. ఏం స్వామి, అవునా? అవునండి. ఈ ఒక విషయము బాగా ఇది నడుస్తుంది. కాబట్టి మీరు ఒక 7 శనివారాలు లేకపోతే 7 అమావాస్యలు మంచిది. అంటే చాలా స్పష్టంగా శనివారం కంటే అమావాస్య చాలా మంచిది. ఈ తెల్ల ఆవాల్ని తీసుకొని దృష్టి దించుకోండి ఫస్ట్. ముందు ముఖ్యంగా వచ్చిన విషయం అంటే చేయిదాకా వచ్చిన మీ ఒక ఆపర్చునిటీ ఒక ఇది అనేది చేయజారిపోతుంది, అలాంటి దానికి ఇక్కడ వచ్చిన ప్రశ్న ఇబ్బంది అంటే అది. ఇలాంటిది ఒకటి క్రమం తప్పకుండా చేసుకోండి. మీకు మీరు అనుకున్నట్టు జాబ్ అలాగే భవిష్యత్తు మీ వద్ద అదృష్టం అనేది ఈ 3 కలిసి వస్తాయి స్వామి. అలాంటిది ఏమి ఇబ్బంది లేదు, అది ఒకటి ఖచ్చితంగా చేసుకోండి. శుభం. ఒకసారి మళ్ళీ చెప్పరా స్వామి? హలో. ఒకసారి చెప్పరా. 5 అమావాస్యలే కానీ 5 శనివారాలే కానీ తెల్ల ఆవాలని దొరుకుతాయి. ఆ తెల్ల ఆవాలని దృష్టి తీసుకోవాలి. దృష్టి, ఆ దృష్టి అనేది తీసేసుకున్నారంటే మీకు మీరు అనుకున్నట్టు ఖచ్చితంగా జరుగుతుంది స్వామి. శుభం. మాతృదోషం గురించి, చంద్రగ్రహం గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదా, దాని గురించి మరికొన్ని పరిష్కారాన్ని తెలియజేస్తారా? మాతృదోషం గురించి మరియు అలాగే చంద్రుడు అంటే మాతృకారకుడు రాత్రి పుడితే, అలాగే శుక్రుడు పగులు పుడితే మాతృకారకులని,
పోయిన సంచికలో ఇలాంటి విషయం గురించి తెలుసుకున్నాము. అలాగే ఈ విషయంలో ఇంకోటి అంటే ముఖ్యంగా ఈ దోషాలు వస్తున్నాయి, ఆ దోషాలకు అంటే ఎక్కడ సమస్య ఉందో అక్కడ పరిహారం ఉంది అనేది కూడా ఒక విషయం. అలాగే ఈ దాంట్లో మంచిది ఒక మాతృదోషం గురించి వివరించి దానికి నివారణ అంటే, గుజరాత్లో ఒకటి మాతృగయా అని ఉంది అనమాట. ఆ మాతృగయాకి వెళ్ళేసి ఎవరు వాళ్ళ తల్లిని కోల్పోయారో లేకపోతే ఖచ్చితంగా అంటే తీరిన తర్వాత ఎవరు కొందరికి తెలియదు, అరే ఎక్కడ ఏమిటి ఎక్కడ ఎలా కాశీ దగ్గర గయాలో ఎక్కడ బుద్ధగయ అంటారు కొందరు, ఆ ఒక ప్లేస్కు పితృ ఇది పితృగయ అది ఎక్కడ కాశీ దగ్గర ఉండేది. అలాగే గుజరాత్లో ఉండేది మాతృగయ అన్నమాట. అక్కడ వెళ్ళేసి వాళ్ళ తల్లి వాళ్ళ తల్లి వాళ్ళ తల్లి అలాగే వాళ్ళ అత్తమ్మారు ఇలా మూడు వంశం కొరకు పిండాలు పెట్టేసి అబ్ధికాలు శ్రాద్ధాలు అన్నారు, ఆ శ్రాద్ధాలు జరిపించండి. ముఖ్యముగా మాతృగయాలో ఖచ్చితముగా అలాంటి వాళ్ళు ఎవరున్నారో ఎట్టి పరిస్థితుల్లో మాతృగయాలో శ్రాద్ధాలు జరిపించండి. స్పష్టంగా చాలామందికి పంపించాము, చాలామందికి జ్యోతిషపరంగా వస్తే చెప్పాము, అది అక్కడ నివారణ బాగా జరుగుతుంది. చేయించారు చేశారు కొన్ని ఈ రకమైన దోషాలు వచ్చిన తర్వాత అక్కడ పోయి చేసుకుని వచ్చిన తర్వాత వాళ్ళు కూడా లేదండి గురుగారు ఇలా సమస్య వస్తే మేము చేయించుకుని మీరు చెప్తే అక్కడ వెళ్ళేసి వచ్చాము, బాగుంది ఇక్కడ పరిస్థితులు కూడా అనుకూలిస్తున్నాయి కాబట్టి ఈ చంద్రుడు మరియు శుక్రుడు గురించి ఎవరు మాతృదోషాలు కనిపించిన జాతకాలు ఉన్నాయో అంటే ఈ దాంట్లో ఇంకొక విషయం జాగ్రత్త పడే చెప్పేది ఏంటంటే ఎవరు ఉన్నారో వాళ్లే స్వయాన వెళ్ళేటంటే కష్టం, అంటే ఖచ్చితముగా తల్లి తీరిపోవాలి తర్వాత ఓకే అయిన తర్వాత అన్నదమ్ములు దాంట్లో పెద్ద ఆయన అంటే ఐదు మంది ఉన్నారు పాండవుల్లాగా, యుధిష్ఠిరుడు ధర్మరాజు మరియు ఆఖరికి సహదేవుడు ఇలా ఐదు మందిలో లాస్ట్ ఫస్ట్ అంటే ఏమన్నారంటే జ్యేష్ఠ కనిష్ట అనే ఒక క్రమం ఉంది పద్ధతి ఉందనమాట వాళ్లే జరిపించాలి మధ్యం వాళ్ళే ఎవరు చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు ఫస్ట్ లాస్ట్ చేసుకోవచ్చు చేయవచ్చు కానీ మధ్యరాత్రి చేయడానికి హక్కు లేదు అన్నట్లు ఒక సంప్రదాయం. ఇద్దరున్నప్పుడు ఎవరైనా వెళ్ళేసి వచ్చినా కూడా ఏమి ఇబ్బంది లేదు. అలా ఎవరు ఆ రకంగా దోషాలు ఉండి అలాంటి జాతకాలు కనిపించి అలా ఎలా జరిగిపోయినా ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా మాతృగయాకు వెళ్ళేసి గుజరాత్లో ఉన్న మాతృగయ అక్కడ వెళ్ళేసి ఆ ఒక్క శ్రాద్ధాన్ని జరిపించుకోండి. నివారణంలో చాలా బలమైన విషయం అంటే ఇక శుక్రుడు ఉన్నాడు చంద్రుడు చంద్రుడు విశేషముగా ఇక్కడ చెప్పడం ఏంటంటే చంద్రుడు నుండి ఎవరైనా ఇలా మాతృదోషం కలిగి వచ్చిన ఉన్నారో వాళ్ళు చండీ హోమాన్ని విశేషముగా ప్రక్రియ అన్ని రకమైన అమ్మవారి అనుకూలాలు అన్నీ జరిగి వస్తాయన్నమాట. అక్కడ విశేషముగా 11 పారాయణాలు ఒకటి స్వాహాకారము అన్నారు, ఆ రకంగా 12 జరగాలి, ఆ రకంగా దుర్గా సప్తశతి పారాయణాన్ని 11 సార్లు పారాయణాలు అలాగే ఒకసారి స్వాహాకార హోమము ఇలా చండీ హోమాల్ని జరిపించండి. ఆ అమ్మవారికి ఆ ప్రసన్నత వచ్చినప్పుడు మాకు మాతృదోషం అనేది కొంచెం తగ్గించుకోవడము అనేది జరుగుతుంది అన్నమాట. అలాంటిది ఈ భూమాత భూతల్లి ఇలాంటివన్నీ మా హిందూ సంస్కృతి ఇలా చెప్పాం కదా. ఆ దాంట్లో చంద్రుడు ముఖ్యముగా అమ్మవారిని చూస్తాడు. ఈ 9 గ్రహాల్లో ఇంకొక విషయం ఏంటంటే రవి మరియు చంద్రుడు వాళ్ళు స్థిరమైన గ్రహాలు, వాళ్ళకి ఎలాంటిది ఏమీ ఇది లేదనమాట. అయిన తర్వాత కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శనేశ్వరుడు వీళ్ళు ఐదుగురు తారాగ్రహాలు అన్నారనమాట. అంటే వాళ్లకు అస్తోదయాలు అంటే ఉదయము అస్తత్వము అలాంటిది కనపడుతుందన్నమాట. అలాగే రాహుకేతువులు ఇద్దరు ధూమ్రగ్రహాలు. ఈ ఒక్క గ్రహాల్లో ఆలోచన చేసి చూసిన తర్వాత చంద్రుడు నిత్యముగా అంటే అమావాస్య పుణ్యముకు ఆ క్షయతిథిలో అలాంటి దానికి కొంచెము హెచ్చు తగ్గులతో కూడుకున్నా కూడా పాపి శుభత్వం పొందినా కూడా చంద్రుడు స్థిరమైన గ్రహం అని పరిగణించబడింది. ఆ రకంగా
చంద్రునికి అధిష్టాన దేవత అమ్మవారు. ఆ అమ్మవారు స్త్రీగ్రహం అన్నమాట చంద్రుడు. చండీ హోమంలో ఆ దాంట్లో విశేషముగా 5వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పేస్తారు, యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్మై 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 నమో నమః అంటే మాతృ 5వ అధ్యాయంలో ప్రథమ మొదటి శ్లోకమే అది. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అంటే అమ్మవారు అన్ని రకాలమైన శక్తిని కలిగించి పొంది ఉన్నారు. అలాగే బుద్ధి రూపేణ సంస్థిత, లక్ష్మీ రూపేణ సంస్థిత, శ్రద్ధారూపేణ సంస్థిత, ఈ రకమైన బలము ఇలాంటి శక్తి లేదు అనే లేదు అమ్మ దగ్గర. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అలాంటివేమైనా దోషాలు కలిగిస్తే కనబడితే వాళ్ళు ఖచ్చితంగా చండీ హోమాన్ని చండికా హోమాన్ని జరిపించుకోవడం చాలా శ్రేయస్కరం. ముందల సంచికలో మళ్ళీ ఇంకా దీని గురించి వివరంగా చెప్తాం. శుభం. అలాగే ఒక కాలర్ అయితే రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో. హలో, నమస్తే అండి. మేడం నమస్తే. మేడం మీ పేరు చెప్పండి. పరమేశ్వర రావు మేడం. ఓకే అండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సూటిగా ఒక్కటే ప్రశ్న అడగండి. అడగండి, చెప్పండి. హలో, చెప్పండి, మీ ప్రశ్న ఏంటో. మేడం అది ఇంట్లో ఒకటి మిమ్మల్ని కొత్త నూతనంగా కట్టుకున్నాం మేడం. ఒకటే ప్రశ్న అడగండి. ఇప్పుడు ఇంటి గురించి అడగాలనుకుంటున్నారా, వ్యాపారం గురించి అడగాలనుకుంటున్నారా? వ్యాపారం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే అండి, అంటే వ్యాపారంలో అభివృద్ధి అనేది ఎప్పుడు జరుగుతుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే అండి, మీ రాశి నక్షత్రం చెప్పండి. కన్యారాశి. ఉత్తర నక్షత్రం. ఓకే అండి, పరమేశ్వరరావు గారు కన్యారాశి ఉత్తర నక్షత్రం. రాజగురు గారు పరిష్కారాన్ని తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. స్వామి నమస్తే. పరమేశ్వర గారు, మీకు చూడండి, తృతీయంలో క్రయస్థానంలో బుధుడు వ్యాపారకారకుడు బలంగా కనపడే విషయం. అంటే మీకు సంపూర్ణమైన వ్యాపార యోగం అనేది మీ జీవితంలో కనబడుతుంది, దానికి ఎలాంటి విషయమే లేదు. అలాగే లాభాధిపతి సప్తమం నుండి ఆ స్థానానికి చూడబడుతున్నాడు, చూస్తున్నాడు. కాబట్టి మీకు మీ జీవితంలో వ్యాపారం అనేది బలంగా యోగం నిలబడుతుంది స్వామి. వ్యాపారం తప్ప మళ్ళొకటి ఎలాంటిది ఏమీ చేయకండి. ఒకటి. రెండవది, లాభాధిపతి కూడా బాగానే ఉన్నాడు, కానీ ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే విఘ్నాలు. అంటే క్రయం బాగుంది, విక్రయం బాగుంది, కానీ సరైన సర్దుబాటు లేక అది సతమతమాయి ఆ ఒక వ్యాపారం అనేది తగ్గిపోతుంది, క్షీణించిపోతున్నది, లాభం కనబడకపోతుంది. అలాంటి యోగం మీకు. అంటే లగ్నంలో కుంభలగ్నము అక్కడనే కేతు, ఆ ఒక విఘ్నాన్ని తొలగించుకోండి. ఒకసారి గట్టిగా వ్యాపారము అభివృద్ధి జరగాలి అన్నట్టు లక్ష్మీ గణపతి హోమం అనే ఒకటి ఉంది స్వామి. స్వామి శుభం. మీరు ఆ రకంగా లక్ష్మీ గణపతి హోమాన్ని ఒకసారి అభివృద్ధి కోసము, వ్యాపార అభివృద్ధి కోసము జరిపించుకోండి. సప్తమంలో ఎవరు నిలబడలేరు అంటే నివృత్తి స్థానము స్వచ్ఛందముగా స్పష్టంగా ఉంది. ధనస్థానంలో బుధుడు వ్యాపారకారకుడు నిలబడుతున్నాడు. దశమాధిపతి షష్టమంలో దశమ స్థానానికి చూడబడుతున్నాడు, చూస్తున్నాడు. ఇలా అయి మీ వ్యాపారం బలంగా కనిపిస్తుంది అప్పుడు అలా చేసుకోండి స్వామి. శుభం. అలాగే మరొక కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే జగన్మోహన్ గారు. చెప్పండి. నమస్కారం గురువు గారు. నమస్తేనండి. నా పేరు జగన్మోహన్ అండి. చెప్పండి. ఉద్యోగ పరంగా అలాగే రిలేషన్ బంధుత్వాల పరంగా చాలా ఇబ్బంది పడుతున్నాను, ఆర్థికంగా అన్నిటిగా. సో దాని పరిష్కారం ఏంటి అని మేము ఫోన్ చేశాం. ఓకే అండి, ఉద్యోగంలో అభివృద్ధి
అలాగే ఆర్థికంగా ఎప్పుడు స్థిరపడతారు? జీవితంలో స్థిరమైన జీవితం అది లేదు. ఓకే అండి, ఒక్కటే ప్రశ్నకి మనకి గవ్వాల శాస్త్రం ద్వారా మనం గవ్వాలతో తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఉద్యోగం గురించి అడిగారు కాబట్టి ఉద్యోగం గురించి గురువు గారు చూస్తారు. మీ రాశి నక్షత్రం చెప్పండి. నాది నక్షత్రం పునర్వసు అండి, రాశి కర్కాటక రాశి. ఓకే అండి, పునర్వసు నక్షత్రం కర్కాటక రాశి, జగన్మోహన్ గారు. అవునండి. ఓకే అండి, రాజగురు గారు మీ ఉద్యోగంలో అభివృద్ధి గురించి పరిష్కారాన్ని తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. స్వామి నమస్తే. నమస్కారం. మీకు జగన్మోహన్ గారు ఉద్యోగ పరంగా అదే మళ్ళీ వృషభ లగ్నము, స్థిర లగ్నము, ఉద్యోగం బాగుంది, ఏ ఇబ్బందులు లేవు, కానీ ఉద్యోగంలో సతమతం అవుతున్నారు, అక్కడ చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కడ ఏం మీరు చేస్తున్నారు? గవర్నమెంట్ జాబా స్వామి మీది? అసలు ఇప్పుడు ప్రైవేట్ జాబేనండి, కానీ ఇప్పుడు ఉద్యోగం లేదు, ఖాళీగా ఉన్నాను. ఆ ఒక్క దీన్ని మీరు దశమ స్థానంలో ఉండే కేతు దోషాన్ని నివారించుకోండి. మీకు ఉద్యోగపరంగా ప్రభుత్వ పరంగా వచ్చే యోగం ఉండే, అవునా స్వామి? ఆ ఒక్క గణపతి హోమాన్ని దశమంగా ఫస్ట్ ముందు ఆ ఒక్క దోషాన్ని నివారించుకోండి స్వామి. గణపతి హోమము జరిపించుకోండి, మీకు ఖచ్చితముగా ఉద్యోగము దొరుకుతుంది, ఇలాంటి దానికి ఏమి ఇబ్బందులు రావు. గణపతి హోమాన్ని మాత్రం ఖచ్చితంగా దశమంలో కేంద్రంలో, ఆ దశమ కేంద్రం నుండి చాలా బలయుతంగా నిలబడే విషయం కాబట్టి హోమాన్ని, లేకుంటే ఏదో చిన్న వ్రతాన్నో లేకుంటే ఇంకొక వేరే చిన్న ఉపాయాన్నో చెప్పేవాళ్ళం, కానీ దశమ కేంద్రము చాలా బలంగా నిలబడే యోగం, ఆ దాన్ని గణపతి హోమం ద్వారానే జరిపించండి. అథర్వ శీర్షము, గణపతి అథర్వ శీర్షము అనేది మంత్రం ఉంది, దాని ద్వారా 1008 మోదకాలు స్వామివారికి సమర్పించబడతాయి, అలాంటి హోమాన్ని జరిపించుకోండి, ఖచ్చితంగా మీకు ఉద్యోగం ప్రాప్తి అవుతుంది. శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే శ్రీనివాస్ గారు. చెప్పండి, మీరు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? నా గురించి తెలుసుకోవాలి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఒక్కటే ప్రశ్న సూటిగా అడగండి. నాది వ్యాపారం గురించి తెలుసుకుందాం అనుకుంటున్నానండి. ఓకే అండి, వ్యాపారంలో అభివృద్ధి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అవునండి. ఓకే అండి, మీ రాశి నక్షత్రం చెప్పండి. ఏంటండి మీ రాశి నక్షత్రం? నాది తులారాశి అండి, నక్షత్రం స్వాతి నక్షత్రం. ఓకే, తులారాశి స్వాతి నక్షత్రం. ఓకే శ్రీనివాస్ గారు, మీ వ్యాపార అభివృద్ధి గురించి రాజగురు గారు పరిష్కారాన్ని తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. అంటే నేను ఆల్రెడీ వ్యాపారం చేస్తున్నానండి, కానీ లాస్ అయిపోయింది బాగా. ఓకే అండి, ఇప్పుడు మళ్ళీ దాన్నే రీస్టార్ట్ చేద్దామని ఫ్రెష్గా వస్తుంది. అట్లా ఓకే, అదే మొదలు పెడితే మంచిదా లేకపోతే వేరే ఏదైనా మొదలు పెడితే మంచిదా అని అనుకుంటున్నారా? అదే ఇప్పుడు ఉన్నది కంటిన్యూ చేయమంటారా? అదైతే ప్రాఫిటబిలిటీ ఉంది, కొన్ని స్వామి నమస్తే. శ్రీనివాస్ గారు, మీకు వ్యాపారపరమైన విషయము ప్రశ్న అడుగుతున్నారు, ఆ దానికి లగ్నంలో ఉండ అంటే సింహ లగ్నము మీకు వచ్చిన విషయంలో, లగ్నాధిపతి దశమంలో, అలాగే ఈ లగ్నంలో ఉండ రాహు వలన మీకు ఇంత నష్టాలు, ఆ రాహు దోషము నివారించితే మీకు ఖచ్చితంగా మీరు చాలా సక్సెస్ఫుల్ హ్యాండ్. ఎందుకంటే దశమంలో లగ్నాధిపతి నిలబడుతున్నాడు, అంటే వృషభ రాశిలో రవి సంచారం, అంటే దశమంలో అంటే స్పష్టంగా ఎలాంటి ఏమి ఇది లేకుండా, అంటే ఆ స్థాన అధిపతితో పాటు శుక్రుడు అక్కడే ఉన్నాడు, వృషభంలోనే ఉన్నాడు. కాబట్టి అర్థం ఏంటంటే మీరు చాలా ఎక్సలెంట్గా ఒక వ్యాపారం అని చేసేవాళ్ళు ఖచ్చితంగా, దాంట్లో ఏమి అలా సంశయమే లేదు. కానీ లగ్నంలో ఉండ రాహు వలన మీకు ఇలాంటి పరిస్థితి కాబట్టి మీరు ఒక 18,000 రాహు జపాలు. స్వామి శుభం, మీకు అలాంటి యోగం వస్తుంది, మీరు వ్యాపారం చేసుకోవచ్చు, ఎలాంటి ఏమి ఇబ్బంది లేదు. మీరు ముందు ఫస్ట్ రాహు దోషాన్ని నివారించుకోండి, అంటే 18,000 రాహు జపాలు జరిపించుకొని సంకల్పం చేసుకొని అంతా పని చేయించండి, ఖచ్చితంగా మీకు ఎలాంటి ఏమి ఇది లేకుండా మీ వ్యాపారంలోనే అభివృద్ధి జరిగే ప్రసక్తి వచ్చేస్తుంది.
స్వామి శుభం మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే కుమార్ గారు. నమస్తే మేడం. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పేరు రవికుమార్. రవికుమార్ గారు చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1986. సారీ, మీ ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో మీ ప్రశ్న చెప్పండి. అంటే ఇప్పుడు వ్యాపారం చేస్తూ ఉన్నారా, చేయాలనుకుంటున్నారా? హోటల్ బిజినెస్ లోనే ఉన్నారు. ఓకే అండి, అది బిజినెస్ పెట్టాలనుకుంటున్నారా? పెట్టి నడుస్తుంది మేడం. ఓకే అండి, మారాలనుకుంటున్నారు? ఓకే అండి, మారాలనుకుంటున్నారు. ఏ రంగం అయితే బాగుంటుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును మేడం. ఓకే అండి, మీ రాశి నక్షత్రం చెప్పండి. మాది మేషరాశి మేడం. మేషరాశి? కృత్తికా నక్షత్రం. కృతిక నక్షత్రం. ఓకే అండి, రవికుమార్ మేషరాశి కృతిక నక్షత్రం. రాజ్గురు గారు పరిష్కారం తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. స్వామి నమస్తే. రవికుమార్ గారు, మీకు మీ హోటల్ రంగంలోనే మీరు ఇక్కడనే స్థిరపడండి, కానీ వేరే చోట మారినా ఇబ్బంది లేదు, కానీ హోటల్ రంగమే మీరు ఎంచుకునేదే చాలా బెస్ట్. చంద్రుడు అలాంటి దానికి కారకుడు, అలాగే దశమాధిపతి శనేశ్వరుడు కూడా అక్కడే. స్థిరమైన లగ్నం ఇది, వృషభ లగ్నం, అక్కడనే శుక్రుడితో పాటు రవి. కాబట్టి మీరు ఈ రంగం ఎంచుకోండి, ఇలా ఇదాంటనే ముందల సాగండి, అది చాలా ఇది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం మీకు కొంచెము ఇబ్బందికరమైన ప్రశ్నలు ఉన్నాయి, ఎందుకంటే దశమంలో కేతు, ఎలాంటి నిర్ణయం ఏం తీసుకోవాలి, మారాలనా వద్దా, అది తప్పమలు ఏం చేయనిక రాదు మీకు. ఖచ్చితముగా మీరు వేరే చోట, అంటే వేరే హోటల్స్ని మారండి, లేకపోతే మళ్ళీ వేరే పర్యాయ మార్గాలు ఏమైనా ఉంటే చూడండి దానికి, కానీ ఆ రంగాన్ని మాత్రము వదిలిపెట్టద్దు, అది తప్పమలు ఎక్కడ కనపడే యోగం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్నే మీరు కొనసాగించండి, ఏమి ఇబ్బంది లేవు స్వామి, శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు వెంకట కుమార్ అండి. ఓకే, వెంకట కుమార్ గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. ఓకే అండి, మీరు ఏం అడగాలనుకుంటున్నారో సూటిగా ఒకటే ప్రశ్న అడగండి. ఓకే మేడం, నాకు ఇప్పుడు ఉద్యోగం వస్తుందా రాదా అనేది తెలుసుకోవడం. అంటే ప్రభుత్వ ఉద్యోగమా లేకపోతే మామూలుగా ఏదన్నా అప్లై చేసేదా? మేడం ఇప్పుడు నేను ప్రెసిడెంట్ అయితే ఖాళీగా ఉంటున్నాను, అది దాని గురించి తెలుసుకున్నాను. ఓకే అండి, మీకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది గురువు గారు చూస్తున్నారు, పరిష్కారాన్ని కూడా తెలియజేస్తారు. మీ రాశి నక్షత్రం చెప్పండి. నా రాశి సింహరాశి అండి. ఓకే, సింహరాశి పుబ్బ నక్షత్రం. ఓకే అండి. స్వామి వెంకట కుమార్ గారు నమస్తే. నమస్తే సార్. లగ్నాధిపతి స్థిరమైన షష్టమంలో నిలబడే యోగం, కాబట్టి పంచమంలో నిలబడే యోగము, అంటే నీచత్వం పొందుతున్నాడు లగ్నాధిపతి. చంద్రుడు నీచత్వం పొందుతున్నాడు, కాబట్టి మీరు ఇంకొకరి దగ్గర దశమంలో వ్యాపార అధిపతి బుధుడు ఉన్నాడు, కానీ వ్యాపార సంస్థలో మీరు పనిచేయండి. లగ్న దశమాధిపతి పంచమాధిపతి అయిన యోగకారకుడైన గురుడుతో కుజునితో పాటు చంద్రుడు అక్కడే ఉన్నాడు, కాబట్టి ఏదైనా సంస్థల్లో ఈ ప్రింటింగ్ ప్రెస్లు ఇలాంటివి సంబంధించిన ఏమైనా ఉంటే అలాంటి దాంట్లో మీరు, లేకుంటే అకౌంటెంట్స్గా అలాంటిది ఏమైనా పని ఎంచుకొని చూసుకొని మీరు పనిచేయండి. ప్రభుత్వ పరంగా వచ్చే యోగము తక్కువ, కాబట్టి అలాంటిది చూసుకొని మీరు ప్రయత్నించండి స్వామి, దొరుకుతుంది, శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే. ఆంజనేయులు గారు చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా గురించి. ఓకే, అంచిబాబునా అండి? అవునండి. ఓకే అండి, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో మీ ప్రశ్న సూటిగా అడగండి. సరే మేడం, నా గురించి చెప్పండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించేయండి, మీ ప్రశ్న ఏంటో చెప్పండి.
గురుగారు అదే నా లైఫ్ ఏంటి దాపేస్తున్నాను గురుగారు. అంటే ఏ రకంగా అండి? ఇంట్లో ప్రాబ్లం ఉండట్లేదండి, కాస్త అన్నీ ఏదో సమస్యలు. అంటే ఉద్యోగ పరంగానా? ఉద్యోగ పరంగా పెద్ద సంపాదన ఏమి లేకపోయినా ఖర్చులు ఎక్కువ, ఆదాయం తక్కువ, అసలు పరిస్థితి ఏం బాగాలేదు. ఓకే, ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే అండి, జోబిలో రూపాయి ఉంటుంది. ఓకే అండి, రాజ్ గురు గారు చూస్తున్నారు. మీ రాశి నక్షత్రం చెప్పండి. మేషరాశి నక్షత్రం తెలియదు. ఓకే అండి, పర్వాలేదు. అంజుబాబు గారు మీకు చక్కటి పరిష్కారాన్ని గురువు గారు తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. స్వామి నమస్తే. ఇక్కడ ధనస్థానం, మీరు ముందు ఫస్ట్ ధనస్థానాధిపతి భాగ్యస్థానాధిపతి కుజుడు అక్కడే ఉన్నాడు, అలాగే లాభాధిపతి అక్కడే ఉన్నాడు, కానీ లగ్నాధిపతి మాత్రమే రాహుతో పాటు కలిసి సింహంలో ఉన్నాడు. మీన లగ్నం, మీరు అడిగిన ప్రశ్నకు వచ్చిన ఆరుడ లగ్న అంటే మీన లగ్నము. మీన లగ్నానికి రాహుతో పాటు గురుడు, కాబట్టి మీకు ఆర్థిక ఇబ్బందులు, ఒడిదుడుకులు చాలా నడుస్తున్నాయి, అది నిజము. అప్పులు చాలా అవుతున్నాయి, ఆ దాన్ని కొంచెము అరికట్టాల్సిందే ఖచ్చితముగా. స్వామి, ఒక చిన్న ఉపాయము, ప్రతి శనివారము సాయంత్రం వరకు అంటే 5 గంటల వరకు ఉపాసం ఉండి ఏమి ఎలాంటిది ఏమి తీసుకోవద్దు. చాలా ఇబ్బందిగానే ఉంటే, మీకు అసిడిటీ అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కొంచెం ఏం చేయండి అంటే, మధ్యాహ్నము పాలు పండ్లు తీసుకోండి, అరటిపండు పాలు తప్ప ఏం వద్దు, ఏం లేదు. అలాగే సాయంత్రము మినుములని నానబెట్టిన నీళ్లతో ఈశ్వరునికి అభిషేకము జరిపించండి కనీసం. లేకపోతే ప్రదోషమని ఒక వ్రతం ఉంది, త్రయోదశి అమావాస్యకు ముందల 2 రోజులు, పుణ్యంకు 2 రోజుల ముందు త్రయోదశి అని తిథి వస్తుంది స్వామి. ఆ తిథి రోజు స్వామివారిని అంటే పరమేశ్వరిని పార్వతిని శివునికి అభిషేకము చేస్తూ రండి. లేకపోతే శనివారం ప్రతి శనివారము సాయంత్రము ప్రదోష సమయానికి 5 గంటల నుండి 7 గంటల వరకు మినుముల్ని నానబెట్టిన నీళ్లు, ఉదయం మినుముల్ని కొంచెం కొన్ని మినుముల్ని నానబెట్టండి, అయిన తర్వాత ఆ మినుముల్ని తీసేసి ఆ నీళ్ళు తీసుకుపోయి స్వామివారికి అభిషేకం చేసి, శంకరునికి శివునికి అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలు ఎంతో మీకు శాశక్తుల వల్ల ఎంత కలుగుతుందో అంత చేసుకోండి స్వామి. అలా ఒక 11 శనివారములు, లేకపోతే 11 ప్రదోషాలు అంటే 15 రోజులకు ఒక వచ్చే ఒక ప్రదోషం అలాంటిది చేస్తురండి స్వామి. మీకు అలాంటి యోగం అంతా స్వామి శుభం. మీకు అన్ని రకాలమైన ధనము అంటే ధనస్థానాధిపతి సప్తమంలో నిలబడుతున్నాడు, కుంభలగ్నం వస్తుంది ఖచ్చితంగా. 11 వారాలు అనేది కాదు, ఇంకా ఎక్కువ వారాలు చేస్తూ రండి. నివృత్తి స్థానంలో రాహు నిలబడుతున్నాడు, ఎంత ఎక్కువ చేస్తూ వస్తారో ఆ ఒక రాహు దోషం అనేది అంత హరించిపోతుంది స్వామి. అలా చేస్తూ రండి శుభం. అలాగే మరొక కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే అండి, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో మీ ప్రశ్నని సూటిగా ఒక్కటే ప్రశ్న అడగండి. అదే అండి, ఉద్యోగ ప్రయత్నాన్ని గురించి. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా, రావడం లేదు. ఓకే అండి, స్థిరమైన ఉద్యోగం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అవునండి. ఓకే అండి, రాజ్ గురు గారు పరిష్కారం తెలియజేస్తారు. అలాగే మీ రాశి నక్షత్రం చెప్పండి. రాశి తులారాశి అండి, తుది నక్షత్రం. తులానాశి తుది నక్షత్రం. ఏంటండి? తుది నక్షత్రం. మళ్ళీ ఒకసారి చూసుకోండి. నక్షత్రం ఐడియా లేదనుకుంటాండి, తులారాశి. ఓకే అండి. శ్రీనివాస్ గారు, మీరు ఉద్యోగంలో స్థిరత్వం గురించి అడిగారు, పరిష్కారాన్ని రాజ్ గురు గారు తెలియజేస్తారు, మీరైతే శ్రద్ధగా వినండి. Thank you.
స్వామి నమస్తే. శ్రీనివాస్ గారు, మీరు దశమాధిపతి అంటే ఇక్కడ కూడా అంతే. కొంచెము మీరు వ్యాపార రంగంలో అలాంటివి ఏమరు ఉంటే, అంటే ప్రైవేటు వ్యాపార రంగ సంస్థలు ఏమున్నాయో దాంట్లో ప్రయత్నించండి. దశమాధిపతి రాహుతో పాటు ఉన్నాడు, లగ్నాధిపతి లాభంలో ఉన్నాడు. కాబట్టి వ్యాపారాలకు సంబంధించిన అలాంటి ఒక రంగాన్ని ఎంచుకోండి. అలా ఎంచుకొని అక్కడ మీరు జాబ్ చేయండి. మీరు సొంతంగా జాబ్ వ్యాపారం చేయడానికి పోవద్దు, అలాంటివి కష్టం కొంచెము. కాబట్టి వ్యాపార సంస్థలు ఏముంటాయో దాంట్లో మీరు పనిచేయండి, అంటే మీకు భవిష్యత్తు కనపడుతుంది స్వామి, బాగుంటుంది, శుభం. అలాగే రాజగురు గారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే రమాదేవి గారు. నమస్కారం అండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆయన గురించి అండి. మీ ఆయన పేరు చెప్పండి. రాజ్ కమల్. రాజ్ కమల్. అవును. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సూటిగా ఒక్కటే ప్రశ్న అడగండి. జాబ్ గురించి అండి. ఇంతకుముందు ఎస్జీటి జాబ్ చేసేవారు, ఇప్పుడు పీజీటి వచ్చింది, వెళ్ళారు. అయితే దాంట్లో బాగుంటుందా, దీంట్లో బాగుంటుందా అని చెప్తున్నాము. ఓకే అండి, తప్పకుండా. మీ మీ శ్రీవారి యొక్క రాశి నక్షత్రం చెప్పండి. జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చిక రాశి. ఓకే అండి. పేరు రాజ్ కమల్, జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి, అంతే కదండి? అవును. ఓకే అండి, రాజ్ గురు గారు పరిష్కారం చెప్తారు, మీరు వినండి. అమ్మా నమస్తేనమ్మా. నమస్కారం. దశమాధిపతి అంటే మీరు ఉద్యోగపరంగా, మీ భర్త ఉద్యోగపరంగా మీరు ప్రశ్న అడుగుతున్నారు. షష్టమంలో గురుడు నిలబడుతున్నాడు దశమాధిపతి, అన్నంగా కూడా అక్కడ ఇబ్బందులు ఉంటాయమ్మా, ఏదే పని చేయడానికి వెళ్ళని. కాబట్టి ముందు ఫస్ట్ సర్ప రాహుని రోజు, లేకపోతే కనీసము ఒక 7 శుక్రవారాలు అమ్మవారిని దర్శించుకోమని చెప్పండి. ఈ షష్టమంలో గురుడు నిలబడితే అమ్మవారిని ఖచ్చితముగా. అలాగే ఇక్కడ విశేషమైన విషయం చెప్పడం ఏంటంటే, గురుస్థానము లేకపోతే ఈ దత్తాత్రేయ స్వామివారిది 1-7 రోజులు చదవడానికి గురు చరిత్ర అని ఒకటి ఉంది. గురు దోషము బాగా నివారించబడుతుంది. కాబట్టి లగ్నాధిపతి దశమాధిపతి ఆయనని షష్టమంలో రాహుతో పాటు ఆ దోషాన్ని నివారించుకుంటే ఎక్కడైనా ఏ ఇది అది అనకుండా ఎక్కడైనా మీరు పనిచేయడానికి సమర్థులు అవుతారు. కాబట్టి దాన్ని మీరు అవుతే మీరు అంటే ఆడపిల్లలు చదవకూడదు, మీ వారు చదవాలి, లేకపోతే బ్రాహ్మణుల ద్వారా జరిపించండి. ఎక్కడైనా ఇది ఉంటే, గురుస్థానములు ఉంటే అది ఖచ్చితంగా చేయించుకోండి, చేయించుకోండి అమ్మా, శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో మేడం. నమస్తే అండి. సతీష్ కుమార్ గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సూటిగా ఒకటే ప్రశ్న అడగండి. మీ వివాహం గురించా? అవును మేడం. అంటే వివాహ ప్రయత్నాల్లో ఉన్నారా? ప్రయత్నాల్లో ఉన్నా కానీ పనులు కావట్లేదు మేడం. ఓకే అండి, మీ రాశి నక్షత్రం చెప్పండి. ఉత్తరాభాద్ర నక్షత్రం, మీనరాశి. ఉత్తరాభాద్ర నక్షత్రం, మీనరాశి. ఓకే అండి, సతీష్ కుమార్ గారు ఉత్తరాభద్ర నక్షత్రం, మీనరాశి. రాజగురు గారు చూస్తున్నారు, పరిష్కారాన్ని కూడా తెలియజేస్తారు, మీరైతే శ్రద్ధగా ఉండండి. స్వామి నమస్తే. నమస్కారం. సతీష్ గారు, కొంచెము మీకు ఈ వివాహ పరంగా 2-3 రకాల దోషాలు, కుటుంబ స్థానంలో మాంది, కానీ మీకు ఖచ్చితంగా పెళ్లి యోగం అనేది ఇది అనేది వచ్చేసి యోగం లేదనట్లేదు, కానీ ఇక్కడ మాంది అనే యోగం, మాంది అనే ఉపగ్రహం వలన అంటే మీ లగ్నము, మీ వివాహము ఆ దాంపత్యం అనేది స్థిరంగా నిలబడడానికి లేకుండా చేసే యోగము అది ఒకటి. రెండవది మనసుతో పాటు మీరు కొంచెం గ్రహించండి, మీరు వినండి, చూసుకోండి. మీరు మనసుతో పాటు చాలా కొద్దిగా ఇబ్బంది పడే యోగం అంటే మీరు ఎక్కడో ఏమో ఆలోచన వేరే చేస్తున్నారో, పెద్దవాళ్ళు ఏమరా కుదిరించడానికి దానికి ఆస్కారం చేస్తున్నారో, అలాంటిది ఏమరా ఉంటే చూసుకోండి. ఖచ్చితంగా పెద్దవాళ్ళు నిర్ణయించిన చేసుకోవడము పెళ్ళే చాలా మంచిది, ఇది ఒకటి. రెండవది, లగ్నంలో బుధుడు ఉన్నాడంటే బుధుడు ఎప్పటికీ ద్వికళత్రయోగం ఇస్తాడు, అంటే 2 వివాహాలు వచ్చే యోగం వచ్చేస్తుంది. కాబట్టి అలాంటిది అంటే వచ్చిన దాన్ని చడుపుకొని మళ్ళీ ఏదో ఒకటి చేసుకోవడం అలాంటిది ఒకటి. ఇలా
రెండు, మూడవది ఈ సర్ప యోగము కుంభంలో కేతో పంచమంలో రాహు ఇలాంటి యోగము, ఈ యోగము అంటే సర్పదోషాన్ని. అలాగే ఒక 108 సార్లు విష్ణు సహస్రనామము ఆ ఒక మంత్రాన్ని బ్రాహ్మణుల ద్వారా జరిపించండి పఠించడానికి. రెండవది, మూడవది ఈ మాంది ఉన్నాడు కుటుంబ స్థానంలో, ఆ మాంది కోసము ఒక 7 శుక్రవారములు తెల్ల ఆవాలు తీసుకొని దృష్టి దించుకోండి, చేసుకుంటే మీకు వివాహము సిద్ధించే ప్రశ్న. స్వామి శుభం. ఈ మూడు పరిహారాలు చేసుకోండి. ఒకటి సర్పదోషం, రెండవది విష్ణు సహస్రనామం 108 సార్లు, మూడవది తెల్ల ఆవాల్ని దృష్టి తీసుకోవడం. నివృత్తి స్థానంలో ఎవరూ లేరు అంటే శుభ్రంగా పెళ్లి జరుగుతుంది, వివాహ యోగం వచ్చేస్తుంది, లగ్నాధిపతి భాగ్యంలో నిలబడి చూస్తాడు కాబట్టి అంత. మూడు పరిహార ఉపాయాలు జరిపించుకోండి, మీ వివాహం దాంపత్యము సౌఖ్యముగా ఉంటుంది స్వామి, శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు శ్రవంతి అండి. శ్రవంతి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలండి? నా గురించి తెలుసుకోవాలండి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సూటిగా ఒక్కటే ప్రశ్న అడగండి. నేను గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నాను, అది వస్తుందా లేదంటే బిజినెస్ సెట్ అవుతుందా తెలుసుకుందామని. ఓకే అండి, తప్పకుండా. మీకు ఏ ఉద్యోగ పరంగా లేకపోతే బిజినెస్ పరంగా ఏది బాగుంది అనేది గురువు గారు చూస్తారు. మీరు రాసి నక్షత్రం చెప్పండి. మీనరాశి ఉత్తరాభద్ర నక్షత్రం అండి. మీనరాశి ఉత్తరాభద్ర నక్షత్రం. అవునండి. ఓకే అండి, శ్రవంతి గారు రాజగురు గారు పరిష్కారాన్ని తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా ఉండండి. అమ్మా నమస్తే. నమస్కారం అండి గురువు గారు. అమ్మా గవర్నమెంట్ సెక్టర్కు వచ్చే యోగము తక్కువ, అదే ప్రభుత్వ రంగము చూపించే శనేశ్వరుడు అక్కడ ఉన్నాడు, కానీ దశమములో రాహు వృశ్చిక లగ్నము. మీరు అడిగిన ప్రశ్నకు ఆరుడ లగ్నము వృశ్చికం వస్తుంది, వృశ్చిక లగ్నం వచ్చేస్తే దశమ స్థానంలో రాహు మీకు గవర్నమెంట్ యోగాన్ని అంటే ప్రభుత్వపరమైన ఉద్యోగము రానివ్వడు, కాబట్టి ప్రైవేట్ రంగంలో చాలా బాగా రాణిస్తారు. ఇది మాత్రం ఖచ్చితంగా చాలా బాగా ఉంటుంది. బిజినెస్ పరంగా కాదు, లేకపోతే అప్పుడే చూసేసు. దశమాధిపతి సప్తమంలో ఉన్నాడమ్మా, అంటే వృశ్చిక లగ్నానికి దశమాధిపతి రవి సప్తమంలోనే అంటే వృషభంలోనే సంచారము. ఖచ్చితంగా మీరు ప్రైవేట్ రంగంలోనే రాణిస్తారని అర్థం. వ్యాపార యోగానికి తృతీయాధిపతి లాభాధిపతి లేదు, ఎక్కడ కనబడే యోగం లేదు, కాబట్టి మీరు వ్యాపార రంగానికి పోయడానికి చాలా ఇబ్బందులు కష్టము. ఆ వ్యాపార యోగం ఇచ్చేది బుధుడు, ఎక్కడ కనబడే యోగం లేదు, కాబట్టి మీరు వ్యాపారానికి వద్దు, ప్రైవేట్ రంగంలోనే మీరు పని చేయండి, చాలా బాగుంటుందమ్మా, శుభం. రాజగురు గారు, మా కార్యక్రమానికి వచ్చేసి మా కాలర్స్ యొక్క సందేహాన్ని అలాగే మాతృదోషానికి నివృత్తిని కూడా మాకు తెలియజేశారు, ధన్యవాదాలండి. గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఉమామహేశ్వర పరబ్రహ్మ అర్పణమస్తు. ఓం శాంతి. ఇది ఇవాల్టి రాజయోగం కార్యక్రమం. రేపటి రాజయోగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.